నమస్కారం ఆహారం ఆరోగ్యం కార్యక్రమానికి స్వాగతం. కూరగాయలు తినడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు, మాంసాహారం తీసుకుంటేనే బలంగా ఉంటాం అని చాలా మందికి అపోహ. కానీ మాంసాహారం కంటే శాకాహారంతోనే ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయంటున్నారు పోషకాహార నిపుణులు. ఈనాటి కార్యక్రమంలో శాకాహారం తీసుకోవడం వల్ల కలిగే లాభాలేంటో తెలుసుకుందాం. సిసలైన పౌష్టికాహారం అంటే మాంసాహారమేనని కొంతమంది అభిప్రాయం. అందుకే మాంసాహారానికే అధిక ప్రాధాన్యం ఇస్తారు. మాంసాహారం నుంచి మాత్రమే కావలసిన పోషకాలు లభిస్తాయనుకోవడం సరికాదు. శాకాహారం నుంచి కూడా అవసరమైన ప్రోటీన్లతో పాటు పోషక పదార్థాలన్నీ లభిస్తాయి. మాంసాహారం ఎక్కువ తినడం వలన జీర్ణకోశ సమస్యలు కలుగుతాయి. శాకాహారం జీర్ణమైనంత సులభంగా మాంసాహారం జీర్ణం కాదు. ఎదిగే వయసు పిల్లలకు పౌష్టికాహారం చాలా అవసరం. ఆ తరువాత వయసులో కేవలం శరీరాన్ని నిలబెట్టుకోవడానికి మాత్రమే పోషకాలు అవసరమవుతాయి. నిజానికి శాకాహారంలో లభించే పోషకాలు ఎవరికైనా సరిపోతాయి. పౌష్టికాహారం పేరిట అదే పనిగా మాంసాహారం, గుడ్లు తీసుకుంటే వాటిని అరిగించుకోవడానికి జీర్ణకోశం పైన అనవసరమైన భారం పడుతుంది. శరీరంలోని జీవశక్తి అదనంగా ఖర్చవుతుంది. శరీర తత్వంలో కొన్ని చెడు పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆకలి మందగించడం, కడుపులో మంట, తేన్పులు, మలబద్ధకం వంటి సమస్యలు మొదలవుతాయి. శాకాహార పదార్థాల్లో పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. పాలకూర, క్యాబేజీ, సొరకాయ, గుమ్మడి వంటి కూరగాయల్లో పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. పీచు పదార్థాలు శరీరానికి చాలా అవసరం. తినే ఆహారంలో పీచు పదార్థం ఉంటే మలబద్ధకం రాదు. శరీరంలో నుంచి టాక్సిన్లను కూడా బయటకు పంపిస్తుంది. నాన్ వెజ్ లో ఫైబర్ లభించదు. మాంసాహారం ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో ప్రోటీన్ శాతం పెరిగిపోతుంది. దీనివల్ల కిడ్నీలు దెబ్బతినడమే కాకుండా శరీరం కాల్షియం గ్రహించడం తగ్గిపోతుంది. ఎముకలు బలహీనపడతాయి. శాకాహారులకు ఇలాంటి సమస్యలు రావు. శరీరానికి తగినంత కార్బోహైడ్రేట్స్ లభించినప్పుడు మన శరీరం తనకు కావలసిన శక్తి కోసం కొవ్వును కరిగించుకుంటుంది. శాకాహారంలో కార్బోహైడ్రేట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి నెమ్మదిగా జీర్ణమవుతూ శరీరానికి అవసరమైన గ్లూకోజ్ను మెల్లగా అందిస్తాయి. నాన్ వెజిటేరియన్ ఆహారంలో కార్బోహైడ్రేట్స్ తక్కువగా లభిస్తాయి. బీట్రూట్, టమోటా, గుమ్మడి, కాకరకాయ వంటి కూరగాయలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఆపిల్స్, దానిమ్మ, ఆరెంజ్, జామకాయ లాంటి పండ్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల చర్మం నిగనిగలాడుతూ ఉంటుంది. మాంసాహారం తీసుకోవడం వల్ల చర్మానికి ఎలాంటి ఉపయోగం లేదు. మాంసాహారం తీసుకునేవారు బరువును తగ్గించుకోలేరు. తృణధాన్యాలు, పప్పు దినుసులు, కూరగాయలు, నట్స్, ఫ్రూట్స్ తీసుకుంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. అధిక రక్తపోటు, అధిక బరువు నియంత్రణలో ఉంటాయి. పప్పు దినుసుల్లో ప్రోటీన్లు చాలా ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఆకుకూరల్లో ఇనుము, లవణాలు అధికంగా ఉంటాయి. ఆకుకూరలు రక్తహీనతను బాగా అరికడతాయి. నీరసం, అలసట తగ్గుతుంది. రక్తహీనత తగ్గడంతో పాటు రక్తస్రావ సమస్యలు కూడా నయమవుతాయి. ఇది ఈనాటి ఆహారం ఆరోగ్యం కార్యక్రమం సెలవు.